నమస్తే, నేను మీ జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ టాపిక్లో, ఈ ఎపిసోడ్లో, ఇప్పుడు ప్రజెంటు అందరి డిస్కషన్ గోల్డ్, గోల్డ్ బంగారం. ఈ బంగారం మరి ఇంకా పెరుగుతుంది, మరి పెరుగుతుంది 70,000 అవుతుందని కొంతమంది ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వటం. ఈ ఆల్ టైమ్ హై ఎందుకు రీచ్ అయింది, ఏమైంది, మరి మనం 70,000 అని అంటున్నారు, అది ఎంతవరకు అవ్వచ్చు, కాకపోవచ్చు, ఎంత టైం తీసుకోవచ్చు, దాని మీద ఇప్పుడు ఈ ఎపిసోడ్లో సింపుల్గా విశ్లేషణ గోల్డ్ మీద. ఈ గోల్డ్ ఇప్పుడు ఏదైతే బంగారం రోజు రోజు పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది, దాంతో మరి మనం ఏం చేయాలి, ఎలా చూడాలి, ఎలా చేయాలి అనే దాని మీద ఇప్పుడు. అయితే జనరల్గా ఏంటిది అంటే, ఇప్పుడు గోల్డ్ ఎందుకు పెరగడానికి రీజన్ ఏమిటి అంటే అంతర్జాతీయ కారణాలు, పరిణామాలు. ఈ అంతర్జాతీయ పరిణామాలు అంటే ఏంటంటే, అమెరికాలో బ్యాంకులు, సిలికాన్ వ్యాలీ బ్యాంకు, ఇవి మళ్ళీ క్రెడిట్ స్విస్ బ్యాంకు, సిగ్నేచర్ బ్యాంకు, ఇప్పుడు రిపబ్లిక్ బ్యాంకు, ఫస్ట్ ఇండియన్ రిపబ్లిక్ బ్యాంకు, ఇలా ఇంకా కొన్ని బ్యాంకులు, 24 ఇంకా బ్యాంకులు ఏవో లైన్లో ఉన్నాయని పోవటానికి. ఎప్పుడైతే ఈ బ్యాంకుల పరిణామాలు ఉందో, ఆ ప్రభావంతో గోల్డ్, సిల్వర్ మీద బాగా ఎఫెక్ట్ ఉంటుంది. గోల్డ్, సిల్వర్ పెరగడానికి కూడా అదే రీజన్. ఈ అమెరికా, స్విట్జర్లాండ్, యూరోపు ఈ బ్యాంకులు దివాలా తీయటం, ఈ బ్యాంకులు ఎప్పుడైతే దివాలా తీసినాయో, ఈ వడ్డీ రేట్లు అమెరికాలో పెంచుతారు, ఇన్ఫ్లేషన్, రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత ఎకానమీ దెబ్బతిన్నది, వడ్డీ ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇన్ఫ్లేషన్ అంటే మనం కొనుక్కునే వస్తువుల యొక్క ధరలు పెరగటం, ద్రవ్యోల్బణం అంటాం. ఈ ద్రవ్యోల్బణం పెరగటం, ఈ ద్రవ్యోల్బణం పెరగటం వలన వడ్డీ రేట్లు పెంచటం, వడ్డీ రేట్లు పెంచటం వలన బ్యాంకులకి అంతగా ప్రాఫిట్ రాకపోవటం, ఈ నిధులు సమకూరకపోవటం, మళ్ళీ వడ్డీ రేట్లు వీళ్ళు పెంచటం, చివరికి బ్యాంకులు దివాలా తీయటం. ఈ బ్యాంకులు దివాలా తీసేటప్పటికి షేర్ మార్కెటు మైనస్లోకి వెళ్ళిపోవటం. షేర్ మార్కెట్ ఎప్పుడైతే మార్కెట్లో షేర్ మార్కెట్ పడిపోతుందో, ఈ బంగారం అనేది ఏంటంటే ఇక సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో ఆ షేర్లు, అదే బంగారం, వెండి, బులియన్ మార్కెట్లు పెరగటం జరుగుతుంది. అయితే ఈ మొన్న ఒక దశలో 2005కి చేరింది అవన్స్ బంగారము, $2,005 చేరడం జరిగింది. ఆల్ టైమ్ హైకి మన ఇప్పుడైతే మన ఇండియాలో అయితే బంగారం ఆల్ టైమ్ హైకి రీచ్ అయింది. ఈ అమెరికాలో వడ్డీ రేట్లు ఇంకా పెంచుతారేమో అని ఇప్పుడు 21-22 ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు మీద డెసిషన్ ఉంది పావెల్. ఆయన అంటే మనకి ఆర్బీఐ గవర్నర్ ఎట్లయితే వడ్డీ రేట్లు అనౌన్స్ చేస్తారో, అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ ఉంటుంది, ఫెడరల్ రిజర్వ్ పావెల్ ఆయన అనౌన్స్ చేయటం జరుగుతుంది. అది 21-22 తారీఖు ఇవాళ రేపు ఉంది, అంటే ఇప్పుడు ఎపిసోడ్ చేసే టైంకి ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు. అది అయిన తర్వాత మళ్ళీ దాన్ని బట్టి వడ్డీ రేట్లు, మళ్ళీ గోల్డ్ ఎంతవరకు అనేది, గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉంది ఇప్పుడు. అయిన తర్వాత ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు కనుక పెరిగితే ఒక మాదిరి ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్లు పెంచిన దాన్ని బట్టి అంటే ఎంతో కొంత పెంచుతారు అనేది ఉంది. అయితే అది ఎంత పెంచుతారు ఏంటిది అనే దాని మీద మళ్ళీ గోల్డ్ రేట్లు ఆధారపడి ఉంటాయి అనేది బులియన్ వర్తకులు చెప్పేది ఉంది. జనరల్ విశ్లేషకులు కూడా కామన్గా ఆలోచిస్తే కూడా అదే రీజన్ అన్నమాట. తర్వాత ఇప్పుడు 70,000 రీచ్ అవుతుందా లేదా తులం బంగారం అనేది ఇప్పుడు కామెంట్ అన్నమాట. ఈ 70,000 రీచ్ అవుతుందా అంటే అవ్వచ్చు, కానీ టైం తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది? ఈ బ్యాంకులన్నీ ఒక్కొక్కటి దివాలా తీయటం, యూరోపు, అమెరికా, మన స్విట్జర్లాండ్, ఈ బ్యాంకులు దివాలా తీస్తే ఈ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు అన్నీ కూడా వాళ్ళు రిటర్న్ తీసుకోవటం, ఎవరైతే డిపాజిటర్లు ఉన్నారో ఆ డిపాజిటర్లు ఎవరైతే రిటర్న్ తీసుకోవటం జరుగుతుందో, షేర్ మార్కెట్ దీనికి రిలేషను, షేర్ మార్కెట్ కూడా పడటం. ఈ షేర్ మార్కెట్ ఎప్పుడైతే పడిపోతుందో వాళ్ళ సేఫ్టీ కోసమని వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాం బ్యాంక్ దివాలా తీస్తుంది, షేర్ మార్కెట్లో కొందామంటే షేర్ మార్కెట్లో ఎప్పుడు హెచ్చు తగ్గులు ఉంటాయి, కాబట్టి గోల్డ్ అయితే సేఫ్ ఉంటుందని చెప్పేసి గోల్డ్లోకి ఎక్కువ శాతం ఇప్పుడు మారటం జరిగింది. దాంతో ఏమవుతుంది, గోల్డ్ ధరలు పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఇప్పుడు కంట్రోల్ అవ్వటమా, వడ్డీ రేట్లు ఉంటాయా, తర్వాత మార్కెట్ రికవర్ అయితే ప్రభుత్వాలు ఈ బ్యాంకులకి ఏమన్నా ప్యాకేజీలు ఇవ్వటమా, ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా కొన్నాళ్ళ పాటు మళ్ళీ తగ్గుద్ది, మళ్ళీ ఓవరాల్గా ఇంకేదన్నా మళ్ళీ బ్యాడ్ న్యూస్ వస్తే మళ్ళీ పెరగటం, అంటే మళ్ళీ షేర్ మార్కెట్ కనుక పెరిగితే బంగారం ధరలు తగ్గుతాయి, మళ్ళీ బ్యాంకులు ఏవైతే ఆ గవర్నమెంట్ పాలసీలు తీసుకుంటాయో వాటిని బట్టి కూడా కొంచెం గోల్డ్ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటి, ఇప్పుడు మ్యారేజ్ సీజను, మళ్ళీ ధరలు తగ్గినా కానీ మళ్ళీ మ్యారేజ్ సీజన్ వస్తుంది కాబట్టి మళ్ళీ ధరలు పెరుగుతాయి అనేది ఉందన్నమాట. ఎప్పుడైనా కానీ ఈ బంగారం ధరలు ఎప్పుడంటే ఈ అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు అంటారు,
ఈ అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు సురక్షితం అని భావించేంత వరకు కూడా ఈ బంగారం వెండి ధరలు పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇక తర్వాత ఇప్పుడు మనకి బంగారం అయితే వినియోగం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ వరల్డ్లో చైనా, సెకండ్ మనమే వినియోగంలో. అందుకని మనకి ఎక్కువ వినియోగం కాబట్టి మనం ఎక్కువ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువ దిగుమతి చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే కస్టమ్స్ సుంకం డ్యూటీ ఉంటుంది. కస్టమ్స్ డ్యూటీ అదో 12.5% ఉంటుంది. ఏఐడిసి ట్యాక్స్ ఒక 2.5% ఉంటుంది. తర్వాత ఐజిఎస్టీ ఒక 3%. మొత్తం 18% ట్యాక్స్ కిందకే పోతుంటుంది. అందుకని ఏమవుతుందంటే ఎక్కువ శాతం మన ఇండియాకి అక్రమ మార్గాలు స్మగ్లింగ్ గోల్డ్ అనమాట. ఈ స్మగ్లింగ్ గోల్డ్ ఎక్కువ శాతం దిగుమతి అవ్వడానికి కూడా అదే రీజన్ అనమాట. ఎందుకంటే తక్కువలో అమ్ముతారు వాళ్ళు, స్మగ్లింగ్ చేసేది కాబట్టి మార్కెట్ కంటే తక్కువలో ఇస్తారు. అంటే ఈ బిల్లు ట్యాక్స్లు గీక్స్లు, ఇప్పుడు బంగారం కొనాలంటే ఈ ట్యాక్స్లే 18% ఉంది. మళ్ళీ ఆర్నమెంట్స్ అవి అయితే 21% దాకా 22% మేకింగ్ అని వేస్టేజ్ అని ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే మనం కొనుక్కునే 50,000 బంగారానికి ఇవన్నీ కలిపినప్పుడు ఇంకా చాలా చాలా అవటం, అంటే దిగుమ సుంకాలు, ఇక్కడైతే ఆర్నమెంట్స్ అయ్యేటప్పటికి వేస్టేజ్లు మేకింగ్లు అవన్నీ అయితే వీటన్నిటికీ ఇప్పుడు డిఆర్ఐ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ గోల్డ్ మీద నిఘా ఉంచడం జరుగుతుంది, స్మగ్లింగ్ ఎక్కువ జరగకుండా అనేది ఉంది. ఇక తర్వాత ఇప్పుడు ఇంకొకటి అన్నమాట, గోల్డ్ చైనాలో ఒక అంటే చైనా తవ్వకాలు, మనకి మధ్య ఇండియాలో లిథియం నిక్షేపాలు ఎలా దొరికినాయో చైనాలో బంగారం నిక్షేపాలు కూడా బయటపడటం జరిగింది. అది నిధి అన్నమాట, అంటే గని, అది మైన్స్ అంటాం, అది ఒకటి బయటపడటం జరిగింది. అక్కడ 50 టన్నుల మేలిం బంగారం తీయొచ్చు, ఆ మైన్స్లో 50 టన్నుల మేలిం బంగారం ఉండొచ్చు అనేది ఒక వార్త. అది ఎక్కడ అంటే ఈస్ట్ చైనాలో షాన్డాంగ్ ప్రొవిన్స్ అని ఒక ఏరియా ఉంది. అక్కడ రుషాన్లో జితౌకా ఒక ఏరియా ఉంది, అంటే అక్కడ ఈస్ట్ చైనాలో రుషాన్ జితౌకా జిలౌకా అనే ప్రాంతంలో ఈ 50 టన్నుల గోల్డ్ మైన్స్ ఉన్నాయని కనుక్కోవడం జరిగింది. అది ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం నిక్షేపాలని అక్కడ మీడియా ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ గోల్డ్ వాల్యూ $3 trillion విలువ అనమాట. అంటే ఇండియా వాల్యూ ప్రకారం 300,000 కోట్ల రూపాయల విలువ. అంటే ఈ అవకాశం ఏంటంటే చైనా మళ్ళీ ఆర్థికంగా బాగా మళ్ళీ ఫామ్లోకి వచ్చే అవకాశాలు. అంతకుముందు కరోనా తర్వాత కరోనా టైంలో చైనా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినటం, కొంచెం వెనకబడిపోవటం, ఈ మళ్ళీ ఈ విషయంతో చైనా మళ్ళీ ముందుకెళ్ళిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత ఈ గోల్డ్ ఏదైతే మైన్స్లో దొరికిన 50 టన్నులు ఏదైతే ఉందో అది అత్యంత నాణ్యమైంది, సులభంగా తవ్వుకోవచ్చు, ఎక్కువ కష్టపడకుండానే బయటకు వస్తుంది అనేది ఒక వార్త. అయితే ఇది ఈ చైనాలో ఈ షాన్డాంగ్ అనే ఏరియా అదే గోల్డ్ ఉత్పత్తి చేసే పెద్ద సెంటర్ అన్నమాట. ఇప్పుడు చైనా అంటే వరల్డ్లోనే చైనా ఫస్ట్ వినియోగంలో చైనా, సెకండ్ మనం. ఇది ఇప్పుడు 50 రోజుల్లో 70,000 అవుతుందా లేదా అనేది అవ్వచ్చు కూడా. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఇన్ఫ్లేషన్ పెరిగి వడ్డీ రేట్లు కనుక పెరిగితే రూపాయి విలువ ఎప్పుడైతే పడిపోతుందో ఆటోమేటిక్గా గోల్డ్ అంటే బులియన్ మార్కెట్ గోల్డ్ సిల్వర్ ధరలు పెరిగితే దాంతోపాటు మిగిలినవి కూడా పెరుగుతాయి అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే షేర్ మార్కెట్ మీద నమ్మకం లేకపోయినా, బ్యాంకుల మీద నమ్మకం లేకపోయినా, ఈ ఇన్వెస్టర్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ కోసానికే ఇప్పుడు గోల్డ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఎప్పుడైనా తగ్గితే మళ్ళీ గోల్డ్ కొనుక్కోండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే నేను గ్రూప్లో యాడ్ చేయడానికి వీలవుతుంది. ఇంకొకటి, గోల్డ్ ఎప్పటికప్పుడు ఏ ధర ఉన్నాయి అనేది రెండు ఉన్నాయి. investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో వరల్డ్ మార్కెట్లో గోల్డ్ ధరలు అనేది తెలుస్తుంది. ఇంకొకటి, తర్వాత ట్రేడింగ్ వ్యూలో గోల్డ్ గ్రాఫ్ ఉంటుంది ఒకటి. ఆ గోల్డ్ గ్రాఫ్ రెండు చూసుకోవాలి, అదో ఫండమెంటల్ ఒకటి, టెక్నికల్స్ ఒకటి. అంటే టెక్నికల్స్ అంటే ఏంటంటే గోల్డ్ ధర ఎంత ఉంది, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలని చెప్పేది టెక్నికల్ గ్రాఫ్. ఫండమెంటల్ గ్రాఫ్ ఏంటంటే గోల్డ్ని మనం ఏ ధరలో ఎలా ఉంది అనేది, మైన్స్లో ఎంత ఉంది, ఎక్కడ ఏమేముంది, ఈ కరెంట్ అఫైర్స్ అన్నమాట. అంటే వరల్డ్ మార్కెట్ కరెంట్ అఫైర్స్ అన్నీ తెలుసుకుంటే గోల్డ్ని మనం బై సెల్ చేసుకోవచ్చు. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు, థ్యాంక్ యూ, సెలవు.